తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ కూడా ఎక్కువే. నెంబర్ 6 ను లక్కీ నెంబర్ గా భావించే గులాబీ బాస్ ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం స్టార్ట్ చేయడానికి ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. ఈశాన్యం సెంటిమెంట్ ఉస్నాబాద్ నుంచి ప్రచారం చేస్తే గెలుపు గ్యారెంటీ అనే నమ్మకం బలంగా ఏర్పడడంతో ఈసారి కూడా ఉస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆరంభిస్తున్నారు సీఎం. అసలు సీఎం కేసీఆర్ కు ఎందుకంత సెంటిమెంట్? ఉస్నాబాద్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ నెల 15న ఉస్నాబాద్ వేదికగా ప్రజాశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా ఈ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనసమీకరణతో బల ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. 2014-2018 ఎన్నికల సందర్భంగా ఉస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్ అందుకోవడంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలో ఉస్నాబాద్ నియోజకవర్గం ఈశాన్య దిక్కున ఉంటుంది. అందుకే ఉస్నాబాద్ ను కలిసొచ్చే ప్రాంతంగా భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రతి ఎన్నికల్లోనూ తొలి సభను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సభకు ఎస్ పోతారం గ్రామ సమీపంలో మైదానం ఎంపిక చేశారు. 15న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బీఫామ్లు అందజేస్తారని చెబుతున్నారు. అప్పుడే మేనిఫెస్టోను విడుదల చేసి ఉస్నాబాద్ బయలుదేరతారు. ఇక రెండో సభను ఈ నెల 15న సిద్దిపేటలో నిర్వహించనున్నారు. ప్రజాశీర్వాద సభ కోసం ఉస్నాబాద్ ఎలాగైతే సెంటిమెంట్గా కొనసాగుతుందో నామినేషన్లు వేసే రోజున కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు సీఎం కేసీఆర్. వచ్చే నెల 9న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను పూజించి అనంతరం గజ్వేల్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు సీఎం. ఆ తర్వాత అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఎన్నికల శంఖారావం పూరించే ప్రజాశీర్వాద సభపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఇంతవరకు స్పందించలేదు సీఎం. ప్రజాశీర్వాద సభలోని ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఏమైనా ఇస్తారా అన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నాటి విషయాలను రహస్యంగా వ్యాఖ్యానించిన ప్రధాని సీఎం కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కామెంట్లపై బీఆర్ఎస్ నేతలు అంత స్పందించినా సీఎం మాత్రం ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చెప్పలేదు. దీంతో కేసీఆర్ బహిరంగ సభపై అంచనాలు పెరిగిపోతున్నాయి.